कृष्ण मुकुंदा मुरारी हे कृष्ण मुकुंद मुरारी ना कोंपे कोल्ले राय श्री हरि कृष्ण मुकुंद मुरारी మళ్ళీ పుట్టి కళ్యాణం తాళి గట్టి కాపురాన్ని చేసి చూడు ఒక్కసారి కుడితిలోని ఎలుకలాగా చెడత భజన చేసుకుంటూ చిందులాడుకోవాలి సిగ్గుమాలి స్వామి చిన్ని ఒకసారి ఇలా రావే హే కృష్ణ ముకుంద మురారి కృష్ణ ముకుంద మురారి పగలెట్టే వలపు అగ్ని గుండాలు నీ కళ్ళల్లో కైపు బయట అదో కైపు అందుకనే వైపు గుండె కోసే నైపు అదేకపోతే అసలెక్కడుంది లైపు స్వామి నమో నమః అయ్యో ఏ కృష్ణాయ ముకుందాయ మురారే ఈ కృష్ణ ముకుందా మురారే కళ్ళల్లో కామెర్ల జబ్బుంటే కనిపించేదల్లా కవిత అవుతుందంట అయ్యో అనుమాన పెళ్ళం పక్కలోని బల్లెవబా ఇంటి వాళ్ళు అల్లం బజారోళ్ళు బెల్లం మొగుడి మాట హాటు చెప్పుడు మాట స్వీటు వట్టికాసురవాడ వెంకటరమణ అయ్యా స్వామి కృష్ణ ముకుంద మురారి నా కొంపే కొల్లేరాయ శ్రీహరి కృష్ణ ముకుంద మురారి Krishna, I am very sorry. I am very sorry. Dear Krishna, I am so sorry. Namaste, madam. Chichi. Ye vita ya idi? Ye vita ya? Idi evi na office anu thunara? Bairagula matam anu thunara? Good morning, madam. Good morning. Ye vita? జంగిల్ రాణి లాగా ఈ వేషం ఏమిటి ఇదేమైనా అడివి అనుకున్నావా ఆఫీస్ అనుకున్నావా క్షమించండి మేడం నలుగురితో నారాయణ గుమస్తాలతో గోవింద అని నేను వాళ్ళతో కలిసిపోయింది మేడం షటప్ అసలు ఆ ప్యూన్ సత్తి గారు మిమ్మల్ని ఎలా రాణించాడు సత్యం సత్యం గుడ్ మార్నింగ్ మేడం షటప్ నువ్వు కూడా ఇదే వాళ్ళతమా ఈ వేషాలకి మూల పోషితనే మేడం ఆ మొన్న మగన్ మేడం ఏంట మీ అందరిని తీసి పారేస్తాను ఆయన ఎత్తడ అత్తడ ఏమండి ఏమండి మీరు కూడా ఈ దిట్టుమాలిన వేషంలో ఉన్నారా బయటికి రండి యదా రాజా తదా ప్రజాని మిమ్మల్ని చూసే వీళ్ళందరూ ఇలా తయారయ్యారు కరెక్ట్ మేడం
నా సామర్థ్యం మీరు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. డోంట్ టాక్. ఇది నా ప్రెస్టేజ్ క్వశ్చన్. రేపటి నుంచి మీరందరూ మంచి బట్టలు వేసుకున్నారా? ఓతే. లేదంటే మిమ్మల్ని అందరిని డిస్మిస్ చేసి మారేస్తాను. ఓతే. వాకే వాకే ఓకే ఓకే వెళ్ళండి. ఈజ్ మిస్టర్ సత్యనారాయణ ఇస్ దేర్? ఏం తల్లి, తరాతరి లండన్ నుంచి ఇప్పుడే ఊడిపడ్డావా? కాస్త తెలుగులో మాట్లాడు చావు. సత్యనారాయణ గారు నారండి. తమకేం పని? ఆయన కళ్ళు తెరిచి వెళ్దామని వచ్చానండి. చిన్ని, ఒకసారి ఇలా రావే. ఏంటక్కా ఈ కళ్ళ చోటు సమస్య ఏంటో చూడు. ఆయనదేనక్కా, ఆయన కళ్ళ చోటు స్క్రూ లూజ్ అయిందని షాప్ లో రిపేర్ కి ఇచ్చారు. ఆహా, అవును. కళ్ళ చోటు షాప్ కి నీకు సంబంధం ఏంటమ్మా? కళ్ళ చోటు షాప్ ఏంటండి? మరి ఈ కళ్ళ చోటు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మా ఇంటి నుంచి. బాళాయి కళ్ళ చోడు మీ ఇంట్లో నుంచి తేవడం ఏంటి? నిన్న ఆయన్ని ఆఫీస్ లో కలిశానండి. దేనికి? ఇంటర్వ్యూకి. అక్కడ అక్కడ ఇంటర్వ్యూ చేస్తుండగా చేస్తుండగా నువ్వు ఉండవే. ఇంటర్వ్యూ చేస్తుండగా ఏదో ఫోన్ వచ్చిందండి. కంగారు కంగారుగా ఆయన వెళ్ళిపోతూ నాదేమో ఆయన తీసుకెళ్లిపోయారు, ఆయన ఏమో నా దగ్గర ఉండిపోయింది. ఎవరిదేదో తెలియని మత్తులో ఒకరితోకరు తీసుకెళ్లిపోయారనమాట నా తల్లే. ఆ తర్వాత నువ్వు ఉండవే, నీకంతా కంగారే. ఇంతకీ ఇంటర్వ్యూ జరిగిందా లేదా? జరగలేదండి. మళ్ళీ ఎప్పుడు? ఇక ఇంటర్వ్యూ జరగదండి, ఎందుకంటే నేను సెలెక్ట్ అయిపోయాను. ఇంటర్వ్యూ లేకుండానే సెలెక్ట్ అయిపోయావా తల్లి? అక్క ఇక్కడ దయచేయమ్మ. మరి నా కళ్ళ చూడండి. నీ కళ్ళ చూడేంటి? ఆవిడ గారు పెట్టుకున్నది నా కళ్ళ చూడేనండి. దరిద్రం దరిద్రం. దరిద్రం ఏమిటండి దరిద్రం? నువ్వు దరిద్రం కదమ్మా. నేను దరిద్రం? నేను దరిద్రం? వెళ్ళు. థ్యాంక్స్ అండి. అసలు నీ పేరేంటి? నా పేరా? రాధ. అక్క రాధంట పోర్నాయను. నా మొగుడే అనుకుంటే ఆయన బాబుకు బాబులా ఉన్నాడే నీ మొగుడు. చిన్ని, నువ్వు కానీ ఒక పట్టు పట్టకపోతే నీ బ్రతుకు రక్త కన్నీరు సినిమా అయిపోతుంది. అక్క. హలో చిన్ని. హాయ్. ఒకసారి అర్జెంట్గా ఇంటికి రావాలి. ఐస్ క్రీమ్ కా ఆమ్లెట్ కా? రండి, వస్తే తెలుస్తుంది. రాధా 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 రాధా. రాసిన అట్టబోర్డునే ముద్దు పెట్టుకుంటున్నాడంటే ఓర్ దేవుడు, ఒరిజినల్ దాన్ని కొరికి నవ్వులేసుంటాడు. అవునే అక్క. జనే 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 పిలుస్తున్నారే. భయం వేస్తుంది. భయపడితే బ్రతుకంతా బండలైపోతుంది. వెళ్ళు. ఏ ఐసైపోకో, బాగా డబ్బాయించు. వెళ్ళు. చిన్నే హాయ్. రాధ ఎప్పుడు వచ్చాడు? డా కాదు, డి వచ్చింది. అంతేలే, మా ఇద్దరి మధ్య ఆడ మగ పెద్దగా తేడా లేవోయ్. అక్క చెప్పిందంతా నిజమేనమాట. ఏం చెప్పింది? దానికి మీకు ఏదో సంబంధం ఉండుంటుందని చెప్పిందా? నీ మొహం. రాధ అంటే రాధాకృష్ణ, నా చిన్ననాటి స్నేహితుడు. ఇంతకు ముందే చెప్పాను కదా, ఒకవేళ వాడొచ్చాడేమో నన్ను అలర పెట్టడానికి ఇలా బోర్డులు పెట్టాడేమో అనుకున్నాను. ఇంతకీ నువ్వు చెప్పే రాధ ఎవరు? ఈ కళ్ళజోడు. ఈ కళ్ళజోడు ఎవరు తెచ్చారు? మీ రాధ. మళ్ళీ రాధ? అబ్బా ఏమిటి సస్పెన్స్? ఆ రాధకి ఈ కళ్ళజోడికి సంబంధం ఏంటి? నేను అదే అడుగుతున్నాను. దానికి ఈ కళ్ళజోడికి సంబంధం ఏంటి? దేనికి ఈ కళ్ళజోడికి? ఆ రాధకి ఈ కళ్ళజోడికి. రా. ఓహో, ఇంటర్వ్యూ చేసిన అమ్మాయా? అదేవతి, మీ కళ్ళజోడు దానికి ఎలా వచ్చిందండి? అసలు ఏం జరిగిందంటే, మా బాసు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయమన్నాడు. నేను చేస్తుండగా నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. చిన్ని ఒకసారి ఇలా రావే. ఏంటక్క ఇలా రా? ముద్దు మొహం. అతను చెనక్కి చెనక్కి పాయలు బాజే కథలు వినిపించేస్తున్నాడు. నువ్వు ఐసీపో మాకు. దాని కళ్ళజోడు ముందు నీకోసమే తీసుకొచ్చాను, నేను ఎందుకు అబద్ధం చెప్పాడు? అక్కడ అక్కడ పెట్టి లింకు పో. అదంతా నాకు అవసరం. మీరు ఏం చెప్పినా నేను విన్ను. దాని కళ్ళజోడు తీసుకొచ్చి నా కోసం కొనాలని ఎందుకు అబద్ధం చెప్పారు? అది చెప్పండి, ఎందుకు చెప్పారు? ఆఫీస్ గొడవలని నీకెందుకని? నిజంగానా? నిజమే. నా మీద ఒట్టు. నీ మీద ఒట్టు. చిన్ని ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విని వెళ్ళు. అక్క పిలుస్తుంది. ఏంటక్క ఇలా అయితే? నీ కాపురం గాడిదలు కాసినట్టే. నువ్వెక్కడ దొరికేవే, ఒట్టేస్తే నమ్మేస్తావు? అసలు నీ మొగాళ్ళు నీ మీద నా మీద కాదు,
పుట్టించిన కన్న తల్లి మీద ఒట్టేయడానికి కూడా ఎనకాడరు. ఇలా కూర్చో. ఇదిగో ఇందులో టీవీ మహాభారతం అంత కథ ఉంది. నువ్వు కాస్త బెట్టి చేసి బిగించి పడుకుంటే కానీ అవిన విషయం బయటపడదు. కొట్టానంటే పడుకోమంటే ఇక్కడ కాదు, నీ ఫ్రెండ్ రమా ఇంటికి వెళ్ళి పడుకో. నువ్వు ఒక పూట కనపడిపోయేసరికి మీ ఆయన కంగారు పడి నేను వెతుక్కుంటూ వచ్చి జరిగినంత చెప్పి నీ కాళ్ళ మీద పడతాడు. అలా నీ గుప్పిట్లోకి వస్తాడు.